తెలుగు భాష అభివృద్ధికి గిడుగు రామమూర్తి పంతులు అందించిన సేవలు అమూల్యమైనవని అలయన్స్ క్లబ్ గవర్నర్ కొవ్వూరు మునిరెడ్డి అలయన్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ గంగరాజ్ నగర్ లో గల చేయుత సేవా సంస్థనందు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ సేవా శక్తి క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ కొవ్వూరి మునిరెడ్డి మాట్లాడుతూ సేవా శక్తి కార్యదర్శి నాగేంద్ర గారి తండ్రి అయిన కేశవరావు వర్ధంతి సందర్భంగా బాలలకు అన్నదానం చేయడం చాలా ఆనందించదగ్గ విషయమని ఈ సేవా సంస్థ నిర్వహిస్తున్న నాగేంద్ర ఇలాంటి మరిన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. అలాగే విశిష్ట అతిథిగా పాల్గొన్న అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్ సామాజికవేత్త చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని నాగేంద్ర తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం మంచి పరిణామమని అన్నారు. అలాగే గిడుగు రామమూర్తి జన్మదినం తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగువారందరూ తెలుగులోనే మాట్లాడాలని మమ్మీ డాడీ పదాలను మాని అమ్మ నాన్న పిలుపులను అలవాటు చేసుకోవాలని కోరారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీసీఎస్ రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ మనం ఎక్కడికి వెళ్ళినా ఏ స్థాయిలో ఉన్నా మాతృభాష తెలుగును మర్చిపోరాదని అన్నారు. అనంతరం కేశవరావు వర్ధంతి సందర్భంగా బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ పిఆర్ఓ కరగాని వరలక్ష్మి, స్వాతి, హెల్పింగ్ హ్యాండ్స్ కార్యదర్శి వనం ఉపేంద్రనాథ్, క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం ఎంతమంది పిల్లలున్నాయని వారి ఒకసారి మనం సమర్పించుకోవడం చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజున జరిగింది. అలాగే మిగతా రోజుల్లో ఈ పిల్లలందరినీ కూడా ఇక్కడ చక్కగా చదివిస్తూ మున్సిపల్ హై స్కూల్లో కూడా చదివిస్తూ ఎంతో జాగ్రత్త చూసుకుని ఇంత వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకుల గురించి ప్రతిరోజు తెలియజేస్తూ వారి యొక్క స్ఫూర్తితో పిల్లలందరినీ కూడా విజ్ఞానోదయంగా చేస్తున్నందుకు వీరిని సభాపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వీరందరినీ కూడా దేవ దృక్పథంతో చూసుకోవాలని ఆకాంక్షిస్తూ ఏ స్టేడియంలో కూడా చూడండి, మాతృభాష ప్రధానం. అలాగే మన ఉపరాష్ట్రపతి గారు కూడా లాస్ట్ టైం చెప్పారు, మన వెంకయ్యనాయుడు గారు ఏ ఊరు వెళ్ళినా ఏ సభ వెళ్ళినా మనం మాతృభాష అనే దాన్ని మర్చిపోకూడదు. సో ప్రతి ఒక్కరు కూడా మాతృభాషని ఈ సందర్భంగా నేర్చుకోవాలని చెప్పేసి మమ్మీ డాడీ అనే పిలుపులు కాకుండా అమ్మ నాన్న అనే పిలుపులనే గుర్తుపెట్టుకోవాల్సిందిగా పిల్లలందరినీ కోరుచున్నాను. అలాగే ఈవేళ స్పోర్ట్స్ డే సందర్భంగా కూడా క్రీడాకారులందరికీ కూడా ఈ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సేవాశక్తి క్లబ్ వారికి, మన గవర్నర్ మునిరెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ రవిశంకర్ పట్నాయక్ గారికి, ముఖ్యంగా మన నాగేందర్కి, అలాగే స్వాతి క్లబ్ సెక్రటరీ ఉపేందర్కి అందరికీ కూడా భవానీ, ఇంకా పిఆర్ఓ లక్ష్మి ఇంకా ఉన్నారు వీరందరికీ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి నాకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు.